Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమిళనాడులో మారుమోగుతున్న జగన్ నామం అక్కడి రాజకీయాలపైన ఎఫెక్ట్. జగన్ గురించి ఏపీలో ఒకలా సౌండ్ వినిపిస్తే దేశంలో మరోలా రీసౌండ్ వస్తోంది. జాతీయ స్థాయిలో పాపులారిటీలో మూడవ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారన్న సంగతి చాలామందికి తెలియదు. విపక్షాలు తెల్లారిలేస్తూనే విమర్శలు చేస్తూ అధికార పార్టీని బదనం చేయాలని చూస్తాయి. దాంతో ఏపీలో ఏమీ జరగడం లేదనే అంత అనుకుంటారు. ఇక జగన్ దైనందిన పాలన ప్రక్కన పెడితే ఆయన కొన్ని విషయాల్లో తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పాకుతున్నాయి. దిశ చట్టం విషయమైతే సగం రాష్ట్రాలు ఏపీ నుంచి వివరాలు కోరాయి. వాలంటీర్ల వ్యవస్థ గురించి కేరళ సర్కార్ వాకప్ చేయడమే కాదు, కరోనా వేళ తమ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నియామకాలు చేసింది. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన అధికారులు ఏపీకి వచ్చి వాలంటీర్ల వ్యవస్థ మీద తాజాగా అధ్యయనం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జగన్ బీసీల కోసం ఒకేసారి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం దేశంలోనే సంచలనమైంది. అంతెందుకు పొరుగున ఉన్న తమిళనాడులో దీని మీద పెద్ద రాజకీయ చర్చ సాగుతోంది. తమిళనాడులో విపక్ష నేత రామ్దాస్ అయితే దీని మీద జగన్ సర్కార్ని పొగుడుతూ లేఖ కూడా రాశారు. మరి 6 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ తమిళనాడులో డిఎంకే సహా విపక్షాలన్నీ కూడా అచ్చం ఏపీలో చేసినట్లుగానే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయమంటున్నారు. దీని మీద విపక్షం అంతా కలిసి అధికార పక్షాన్ని నిరుగున పెడుతోంది. బీసీలు పెద్ద ఎత్తున తమిళనాడులో ఉన్నారు. వారి ఓట్ల కోసం ఇప్పుడు ప్రతిపక్షాలు జగన్ పాలసీని అమలు చేయమని కోరడంతో అధికార అన్నాడీఎంకే ఇబ్బందిలో పడిపోయిందట. ఎందుకంటే తమిళనాట బీసీలు పెద్ద ఎత్తునున్నారు. ముంగిట్లో ఎన్నికలు ఉంచుకుని అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. తేడా వస్తే బీసీలు టాప్ రేపుతారు. దాంతో జగన్ పెద్ద జగడమే తెచ్చారని అధికార పార్టీ తాపీగా నిట్టూరుస్తోందిట.